హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డేస్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ అనేది చూద్దాం. సో డేస్ అంటే సపోజ్ ఎలా, ఎగ్జాంపుల్ అంటే జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో 28 or 29, ఇలా ఒక్కొక్క మంత్లో 31 డేస్ ఉంటాయి, ఒక్కొక్క మంత్లో 30 డేస్ అనేది ఉండదు, ఫిబ్రవరిలో మనకి 28 or 29 డేస్ ఉంటుంది. ఇవి అందరికీ తెలిసిన విషయమే కదా. మనం ఇది గుర్తుపెట్టుకోవడానికి చిన్నప్పుడు ఒక ట్రిక్ అనేది మన టీచర్స్ కానీ మన రిలేటివ్స్ కానీ చెప్పేవారు. ఆ ట్రిక్ ఏంటంటే, సో మన హ్యాండ్స్ అనేవి ఉంటాయి కదా, హ్యాండ్స్ లో ఇక్కడ ఎత్తుగా ఉన్నప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇలా ఆల్టర్నేటివ్ గా మనం గుర్తుపెట్టుకునే వాళ్ళం. పైకి అంటే ఎత్తు వచ్చినప్పుడు మనకి 31 డేస్ అని చెప్పి గుర్తుపెట్టుకునే వాళ్ళం కదా. ఈ విధంగా సాల్వ్ చేసుకునే వాళ్ళం మనం, ఎన్ని డేస్ ఉన్నాయని అడిగితే కనుక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయాం కదా, సో చిన్నప్పుడు మెథడ్ యూస్ చేయడం ఓకే, బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ లో చాలా తక్కువ టైం ఉంటుంది, మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి ఇటువంటి మెథడ్ యూస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, సో బాగోదు కాబట్టి. సో దీనికి చిన్న ట్రిక్ అనేది చెప్తాను. సో చిన్న కోడ్ వర్డ్ చెప్తాను ఏంటంటే ఎస్ జాన్. ఓకే, సో ఎస్ జాన్ ఈ కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలాగని చూస్తే ఎస్ జాన్ అంటే ఏంటని చూస్తే, ఎస్ అంటే సెప్టెంబర్, జే అంటే జూన్, ఏ అంటే ఏప్రిల్, ఎన్ అంటే నవంబర్. ఓకే, సో ఎస్ అంటే సెప్టెంబర్, జూన్, ఏప్రిల్, నవంబర్. ఈ 4 మంత్స్ లో కూడా మీకు 30 డేస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ 4 మంత్స్ అన్ని మీరు గమనిస్తే 30 డేస్ అనేవి ఉంటాయి. సో మీరు 30 డేస్ ఉన్న మంత్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే టోటల్ గా ఉన్న 12 మంత్స్ లో మిగతా అన్ని కూడా ఆబ్వియస్ గా 31st అని మీకు ఆబ్వియస్ గా చెప్పొచ్చు కదా. ఫిబ్రవరి అనేది అలాగా ఎక్సెప్షన్ ఉంటుంది, 28 or 29 డేస్ అనేవి మీకు అందరికీ గుర్తుంటుంది కాబట్టి ఫిబ్రవరిని పక్కన పెడతాయి. ఈ సెప్టెంబర్, జూన్, ఏప్రిల్, నవంబర్ ఈ 4 మంత్స్ మాత్రమే 30 డేస్ ఉంటాయి, మిగతా అన్ని ఆబ్వియస్ గా 31st ఉంటాయి. సో ఈ 4 మీరు గుర్తుపెట్టుకోండి ఎస్ జాన్ అనే కోడ్ వర్డ్ ద్వారా. ఓకే, సో ఎస్ జాన్ అంటే సెప్టెంబర్, జూన్, ఏప్రిల్, నవంబర్. సో మీరు 4 గుర్తుపెట్టుకుంటే 30 డేస్ ఉంటాయి కాబట్టి మిగతా అన్ని ఆబ్వియస్ గా 31st అని ఈజీగా చెప్పొచ్చు. ఓకే, సో ఎస్ జాన్ సెప్టెంబర్, జూన్, ఏప్రిల్, నవంబర్ ఈ 4 మంత్స్ లో ఓన్లీ 30 డేస్ మాత్రమే ఉంటాయి. ఇంకో కోడ్ వర్డ్ చెప్తాను లేదు మీకు అంటే ఒక ఆర్డర్ లో ఉన్న కోడ్ వర్డ్ అంటే ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. సో క్యాలెండర్ ప్రకారం ఆర్డర్ అనమాట ఇది, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ ఈ 4 మంత్స్ లో 30 డేస్ ఉంటాయి. సో దీని కోడ్ వర్డ్ ఏంటంటే ఏజేఎస్ఎన్. ఓకే, సో ఏజేఎస్ఎన్ ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ ఈ 4 మంత్స్ లో మీకు 30 డేస్ ఉండటం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవడం ద్వారా ఆబ్వియస్ గా మీకు మిగతా మంత్స్ చూసినప్పుడు వాడికి 31st డేస్ అని మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. సో ఓకే, మీకు ఏ కోడ్ వర్డ్ ఈజీగా ఉంటే అది, సో ఓకే ఎస్ జాన్ లేదా ఏజేఎస్ఎన్ ఈ రెండింటిలో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా హ్యాండ్ మాత్రిక కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, తక్కువ టైంలో కూడా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, సో తప్పకుండా వీడియోస్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.